హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులో రెండు కప్పులు నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఇలా కొలుచుకొని తీసుకున్నారనుకోండి ఫస్ట్ టైం చేసే ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇందులో ఒక ముప్ప కప్పు నేను బెల్లం వేస్తున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కప్పు వేసుకొని కరెక్ట్గా సరిపోతుందండి రెండు కప్పులు కొబ్బరికి ఒక కప్పు బెల్లం అంతా కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇదంతా బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీని అంతా కలుపుకోవాలండి బెల్లం అంతా చక్కగా కరిగేంత వరకు ఒకవేళ బెల్లంలో రాళ్ళు ఉన్నట్లయితే కొద్ది వాటర్ పోసుకొని కాస్త మెల్ట్ చేసుకోండి బెల్లంని మెల్ట్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి సరిపోతుంది చూడండి ఇలా బాగా బెల్లం అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుందండి జస్ట్ మెల్ట్ అయితే చాలండి మరి ఎక్కువసేపు ఉడికించకండి గట్టిగా అయిపోతుంది ఇది గట్టిగా అయిపోయింది అనుకోండి ముంజలు అనేది సరిగా రావండి కాబట్టి ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది బెల్లము కాస్త తడిగానే ఉండాలండి ఎక్కువ జిగురుగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇదంతా ఒకసారి జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆపేసుకోవాలండి మరి ఎక్కువసేపు వేడి మీద పెట్టకూడదు స్టవ్ ఆపుకొని ఇది కాస్త చల్లారి పెట్టుకోవాలి కాస్త చల్లగా ఏంటంటే గట్టిగా అయిపోతుందండి కాబట్టి ఇలా లూజ్గానే ఉండాలండి బెల్లం కరిగితే సరిపోతుంది గుర్తుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో రెండు కప్పులు పాలు పోసుకోవాలండి పాలు బాగా చిక్కటి పాలు తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోవాలని స్కిప్ చేసేయచ్చు కానీ కొద్దిగా నెయ్యి వేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి మనం ఉప్మా చేస్తాం కదా ఆ బొంబాయి రవ్వ తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి రవ్వ అనేది వేయించిన అవసరం లేదండి డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు ఇదంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సిమ్లో ఉంచుకొని దీని అంతా ఇలా కలుపుకోవాలి ఇందులో కంపల్సరీ మీరు చక్కెర వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అప్పుడే బాగుంటుందండి ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా సిమ్లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఈ పాలముంజలు చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన ఇంట్లో ఇప్పుడు కొబ్బరి ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా పాలముంజలు అనేది పిల్లలకి చేసేవండి చాలా ఇష్టంగా తింటారు చూడండి బాగా ఇలా దగ్గరికి వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇది కాస్త చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు అంతలోగా మనము కొబ్బరి మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి ఉంచుకోవాలండి చూడండి ఇలా మెత్తగా ఉండాలండి గట్టిగా ఉండకూడదు చేతి అంటుకుంటే ఇలా మెత్తగా ఉండాలి జిగురుగా కూడా ఉండకూడదండి జస్ట్ లైట్గా జిగురు ఉంటుందండి అంతే మెత్తగా ఉండాలండి కొబ్బరి హల్వా మట్టుకు గుర్తుంచుకోండి ఇప్పుడు పిండి కాస్త చల్లగా అయిందండి మరి ఎక్కువ చల్లగా ఉండకూడదండి కాస్త వేడి పైన గట్టిగా చేత్తో ప్రెస్ చేసుకొని ఇలా చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఇలా రౌండ్గా తట్టుకోవాలండి చేతిపైన కాస్త పలచగా తట్టిన తర్వాత ఇందులో కొబ్బరి మిశ్రమాన్ని ఉంచుకోవాలి ఇలా రౌండ్గా ఇలా చుట్టుకోవాలండి అంత క్లోజ్ చేసేయాలి రవ్వ మిశ్రమం కూడా కాస్త ఉండేటప్పుడే మీరు ఇదంతా చేసుకోవాలండి అప్పుడే బాగా చక్కగా అంటుకుంటుంది ఒకవేళ మీకు కొబ్బరి అనేది గట్టిగా అయిపోయింది అనుకోండి బెల్లం వేసిన తర్వాత అస్సలు అంటుకోదండి కాబట్టి బెల్లం వేసిన తర్వాత జస్ట్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి అలాగే ఈ రవ్వ మిశ్రమం కూడా కాస్త వేడిగా ఉండేటప్పుడు ఇలా కొబ్బరి మిశ్రమాన్ని లోపల పెట్టుకొని చుట్టేసుకోండి మీకు నచ్చితే రౌండ్ షేప్లో చేసుకోవచ్చండి లేకపోతే ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటే కూడా ఇది బాగా ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు అండి చక్కగా వస్తుంది చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుందండి కాస్త చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా ముద్దలాగా చేసేసుకోండి చూడండి చక్కగా ఇలా క్లోజ్ అయిపోతుంది అన్నీ ఇలా చేసుకొని ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందామండి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి బాగా వేడెక్కిన తర్వాతనే మీరు వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అలాగే హై ఫ్లేమ్లో ఉంచుకోండి అప్పుడే విడిపోకుండా ఉంటాయండి కాస్త మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ తక్కువ వేడి ఉందనుకోండి విడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి వేసిన తర్వాత కాసేపు కదపకండి తర్వాత మీరు గరిట్తో ఇలా కలిపినా కూడా అస్సలు విడిపోవండి ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించాం కదండి రవ్వ మిశ్రమాన్ని కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఇది బాగా ఫ్రై అయిపోతుందండి మంచి కలర్ వచ్చిన ఇలా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇలా వేయించుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అలాగే కాస్త కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి అసలు మీరు టిష్యూ పేపర్ పైన కూడా వేసుకోని అవసరం లేదు మీ దాన్ని కూడా ఇలాగే వేయించుకొని తీసుకోవాలి వేయించేటప్పుడు కూడా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి విడిపోకుండా చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా మనకు గోదావరి స్పెషల్ పాలముంజులు రెడీ అయిపోయాయండి చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంది నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఎలాగొచ్చాయో ఇది వేడి వేడిగా కూడా తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి జ్యూసీగా చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఎంత కమ్మగా ఉంటాయో తెలుసా తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పక షేర్ చేయండి లైక్ చేయండి